కేంద్ర ప్రభుత్వం ఎడాపెడా పెంచుతూ పోతున్న గ్యాస్ ధరలకు నిరసనగా ముస్తాబాద్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణులు వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ముస్తాబాద్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బస్టాండ్ కూడలిలో కట్టెల పొయ్యితో నిరసన చేపట్టారు. కేంద్రం అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాలలో 400 రూపాయల ఉన్న గ్యాస్ సిలిండర్ ధర 1200 రూపాయల వరకు పెంచిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని ముస్తాబాద్ మండల బిఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. మండల కేంద్రంలో గురువారం రోజు జరిగిన తెలంగాణ తల్లి చౌరస్తా నిరసన కార్యక్రమం సందర్భంగా వినూత్నంగా కట్టెల పొయ్యితో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కట్టెల పొయ్యి వెలిగించి వంట చేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ శరత్ రావుతో పాటు జెడ్పీటీసీ గుండం నర్సయ్య తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్తో పాటు పెట్రోలు, డీజిల్, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచుతూ మరోవైపు జీఎస్టీ పేరిట సామాన్యులను అడ్డగిస్తుందని మండిపడ్డారు. వెంటనే గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బోంపల్లి సురేందర్రావు, పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఎంపీపీ జినగమ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కిషన్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గంట దింపాలి మీ మొబైల్ కింద వెంకటేష్ అన్న వెంకటేష్ అని ఇటుండే వాళ్ళందరూ శంసించారు ఇటుండారు పంచాయతీ మళ్ళీ నాకు నీ అమ్మ పంచాయతీ ఇప్పుడు అందరూ మీరు సేమ్ సెట్ పెడతా మిస్ అవుతుంది ఏం చెప్పే చెట్టు పెట్టవా కొద్దిగా ఎంకరా అరే వాళ్ళందరూ వస్తారే అన్ని రకాలుగా ఇన్ని అంతలు పెరిగింది. ఈ గ్యాస్ అయినా పెట్రోల్ అయినా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మొత్తం కూడా మధ్యతరగతి పేద మహిళల మీద పెద్ద గుదిబండ ఇవాళ గ్యాస్ బండను వేస్తుంది. ఇలా మనం అంతా కూడా ఇలా మహిళలు కానీ ఇలా యావత్ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మీద కూడా ఇవాళ ప్రతిరోజు ఎప్పుడు చూసినా గ్యాస్ పెంచుడే, పెట్రోల్ పెంచుడే, డీజిల్ పెంచుడే. ఇవాళ ఈ పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా ఇవాళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏదైతే నిరసన ఇచ్చిండ్రో ఇవాళ ముస్తాబాద్లో ఇలా మహిళలు అలాగే టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి మండల పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా నిరసన చేయడం జరుగుతుంది. ఇవాళ ఎప్పుడు చూసినా పెరుగుడే జిల్లాకు వేసేవారు గ్యాస్ ఒకసారి కొని మళ్ళీ నెల వరకు మళ్ళీ గ్యాస్ తీసుకున్నామంటే మళ్ళీ ధర పెరుగుడే. ఈ రోజు రావాలి నిత్యావసర సరుకులు తేవాలంటే ఇవాళ నూనె ప్యాకెట్ చూస్తున్నాం. కిలో నూనె ప్యాకెట్ బీజేపీ ప్రభుత్వం రాకముందు 60-70 రూపాయల కిలో ఉన్న నూనె ఇప్పుడు ఒక నూనె ప్యాకెట్ కొనాలంటే 200 రూపాయలు. ఇవాళ దుకాణాలకు పోతే 1000 రూపాయలు పెట్టింది ఒక వారం రోజులకయ్యే సరుకులు వస్తలేవు. అంటే ఇదంతా కూడా మనకు తెలియకుండా కూరగాయల ధర పెరిగినా, నూనె ధర పెరిగినా, పప్పుల ధర పెరిగినా, ఉప్పు ధర పెరిగినా ఇవన్నీ కూడా మనకు తెలియకుండా కేంద్ర ప్రభుత్వం పెంచే ఈ పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడ్డాయి. ఇవాళ మనం ఎంత నిరసన చేసినా ఆ మొండి వైఖరి ఉంది బీజేపీ. తప్పకుండా దేశం మొత్తం కూడా తిరగబడే సమయం వస్తుంది. ఆ తిరగబడేదే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాబోతుంది. దేశం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తాం. దేశం మొత్తం కూడా ఇవాళ తెలంగాణ మోడల్ అయిపోయింది. దేశానికి తెలంగాణ మోడల్ చూసి ఇవాళ భారతదేశం అంతా కూడా తెలంగాణ కావాలంటుంది. ఎంత అన్యాయం! ఇవాళ మండే పంటనే సంపన్నుల పార్టీ ఇదంతా దోచి మళ్ళీ ఇదంతా పేద ప్రజల నుంచి దోశ ఎవరికి పెడుతున్నారంటే ప్రజల నుంచి తీసుకున్న డబ్బు ఎవరికి పెడుతున్నారు? బీజేపీ అంటే మళ్ళీ ఆదాని అంబానీ. ఇవాళ గ్యాస్ అంటేనే ఇవాళ ఒక గుజిబండ అయిపోయింది. మళ్ళీ అందరు కూడా మళ్ళీ పొలాలకు పట్టిపోయి కట్టెలు తెచ్చుకునే సమయం ఆసన్నమైంది. ఎట్టి పరిస్థితులు ఇట్లాంటి బీజేపీ ప్రభుత్వాన్ని మన దగ్గర కూడా రానియద్దు, మన దరిదాపుల్లో రానియద్దు. బీజేపీ వాళ్ళు దొంగేశాలు వేసుకొని లంగమాటలు చెప్పుకుంటూ వస్తారు. వాళ్ళ మీద బాధ్యత తిరగబడాలి. గ్యాస్ ఏమైంది? గ్యాస్ ఎంత పెరిగింది? మీరు చేసేది ఏంది? ఇవాళ మనమేమో పేద ప్రజలను కాపాడుకోవాలి. పనులు ఏవైతే ఉన్నాయో కండ్ల కొట్టినట్టు కనబడతా ఉన్నాయి. పేద ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందనేది ఇవల్ల ప్రతి సరుకులు కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ ఎంత పెద్ద మొత్తంలో మోడీ గారు పెంచుతూ ఉన్నారు. ఇది పేద ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందనేది కూడా మీరందరూ కూడా గమనించాలి.